అందరికీ నమస్కారం. డివైన్ బ్లాక్ బస్టర్ మూవీ కన్నడ సినిమా కాంతార. ఎక్కడ చూసినా కాంతార 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 ఈ సినిమా గురించి చర్చ. ఈ సినిమాలో దర్శకత్వం వహించిన, నటించిన, స్టోరీ స్క్రీన్ ప్లే వహించినటువంటి రిషబ్ శెట్టి గారి నటన మూవీ మొత్తం అండ్ మెయిన్ మూవీ చివర్లో వరాహ రూపం కాదు విశ్వరూపం అని అంటున్నారు అందరూ. నిజమే, ఇవన్నీ మిళితం చేసి ఆయన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఈ విశ్వరూపానికి ఊతమిచ్చినటువంటి సాంగ్ వరాహ రూపం. నేను ఈరోజు ఈ వరాహ రూపం అనే సాంగ్ గురించిన కొంత ఇన్ఫర్మేషన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. సంగీత దర్శకత్వం వహించిన అజనీష్ లోకనాథ్ ఈ సాంగ్ వెనకాల ఎంత ఎగ్జామిన్ చేశారు అనేది నేను ఒకసారి నేను పరీక్షించి చూస్తే, ఈ సాంగ్లో ఆయన కర్ణాటక శాస్త్రీయ సంగీతాన్ని జొప్పించి దానికి ఇంకా ఒక ఉద్వేగాన్ని తీసుకువచ్చారు. ఖచ్చితంగా కర్ణాటక శాస్త్రీయ సంగీత టచ్చెస్ లేనిది కూడా ఏ పాట కూడా మనిషిని, అభిమానిని, సంగీత అభిరుచి కలవారిని ఉద్వేగానికి గురి చేయకుండా ఉండదు. ఆ రోలే పోషించింది ఈ సాంగ్లో. ఈ వరాహరూపం అనే పాటలో చాలా వీర తత్వంతో కూడుకున్నటువంటివి రాగాలని మ్యూజిక్ డైరెక్టర్ ఉపయోగించారు. కింగ్ ఆఫ్ ద రాగా అంటారు తోడి రాగాన్ని, ఆ రాగాన్ని ప్రస్తుతించారు. అలాగే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో 72 మేళకర్త రాగాలు ఉంటాయి, ఇంపార్టెంట్వి. వాటిని పేరెంటల్ రాగాలు లేదా జనక రాగాలు అంటారు. వాటి నుంచి ఉద్భవించినటువంటి రాగాలని జన్యు రాగాలు లేదా మామూలు ప్రాంతీయ భాషలు చెప్పడానికి పిల్ల రాగాలు అంటారు. వాటి నుంచి ఇంకా సబ్ రాగాలు పుట్టుకుంటూ వచ్చాయి. సో 72 మేళకర్తలు, ఈ 72 రాగాలు కూడా కొన్ని చక్రాల్లో రూపొందించబడి ఉన్నాయి. వీటిని వెంకటమఖి గోవిందాచార్యుల వారు వాగ్గేయకారులు రూపొందించారు ఈ పట్టికను. వీటికి చక్రాలు ఉంటాయి, ఒక్కొక్క చక్రంలో 6 రాగాలు ఉంటాయి. క్రికెట్లో ఓవర్కి 6 బాల్స్ అంటారు కదా, అలాగ. అందులో మొట్టమొదటి చక్రం ఇందు చక్రం. ఈ చక్రంలో మొట్టమొదటి రాగం కనకాంగి. అజనీష్ లోకనాథ్ ఈ కనకాంగి రాగంతో వరాహ రూపం అనే సాంగ్ని ప్రారంభించారు. 8వ మేళకర్త అయిన హనుమత్ తోడిలో కింగ్ ఆఫ్ ది రాగా తోడి ఉంటుంది. అలాగే నటభైరవి 20వ మేళకర్త. ఇందులోంచి భైరవి, సింధు భైరవి, ఆనంద భైరవి రాగాలు ఉన్నాయి. వీటిని కూడా ఆయన స్పృశించారు. ఇన్ని మెయిన్ మెయిన్ రాగాలను తీసుకొని వరాహ రూపం అనే సాంగ్ని రూపొందించారు ఆయన. భావోద్వేగం కలగకుండా ఎందుకుండదు. మొట్టమొదటిగా ఆయన నాదస్వరాన్ని వినియోగించారు. మనం చూడండి, ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్లెజెంట్నెస్ని క్రియేట్ చేయడానికి నాదస్వరం ఎక్కడి నుంచైనా లీలగా వినపడ్డా చాలు. సంగీత అభిమానులు, సంగీత అభిరుచి కలవారు, లేకపోతే మామూలుగా సంగీతం మీద అవగాహన ఉన్న వాళ్ళకైనా నాదస్వరం వినగానే ఒక డివైన్, ఒక అట్మాస్ఫియర్ అంతా డిఫరెంట్గా అయిపోయి ఒక ప్లెజెంట్నెస్ని కలిగిస్తుంది. అదే యూజ్ చేశారు ఆయన నాదస్వరంతో. దైవతం దగ్గర షడ్జమం, రిషభం, గాంధారం, మధ్యమం, పంచమం, దైవతం. దైవతం దగ్గర ఈ స్వర ప్రస్తారం నాదస్వరంతో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అన్నప్పుడు ఆ దైవతం దగ్గర కార్డ్స్, పర్క్యూషన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో గిటార్, ఆ తర్వాత వెంటనే రిథమ్ బీట్, ఆ తర్వాత వోకల్స్, ఇవన్నీ కంటిన్యూయేషన్గా వచ్చి మనలో తెలియకుండానే ఒక భావోద్వేగానికి మనం గురయ్యేలాగా చేసి అక్కడ ప్రదర్శించేటువంటి విజువలైజేషన్కి ఈ ఆడియోకి సింక్రనైజ్ అయ్యి మనము తెలియకుండానే ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అదే ఇక్కడ జరిగింది. ఇన్ని
ఇంత మంచి డెవలప్మెంట్ చేశారు ఈ అవుట్పుట్ ఇవ్వడానికి అని అనిపిస్తుంది. ఒక్కసారి మనం స్టార్టింగ్ ఈ సాంగ్ విందాం. సో ఇలా రిథమ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయి ఓవరాల్గా కనకాంగి రాగం, భైరవి రాగం, తోడి రాగం, లైట్ మిక్సింగ్ ఆఫ్ సింధు భైరవి అండ్ ఆనంద భైరవి కూడా మిక్స్ అయిందని అనుకుంటున్నాను. ఈ రాగాల కలయికతోటి ఇంత మంచి సాంగ్ అవుట్పుట్ వచ్చిందని చెప్పక తప్పదు. కేరళలో తెయ్యం అని అంటారు అనుకుంటాను. సో అలాంటి సాంగ్ వాళ్ళ ప్రదర్శించేటప్పుడు తెయ్యకుడం బ్రిడ్జ్ అని చెప్పేసినని ఒక అఫీషియల్ వీడియో ఆల్బమ్ ఎప్పుడో రూపొందించబడింది. సేమ్ ఇలాంటి అవుట్పుట్టే ఉంటుంది. ముందుగా వాళ్ళ అఫీషియల్ వీడియోనే ఇలా రాగాలతోటే క్రియేట్ చేయబడి ఉంది. ఆ ట్యూన్స్నే ఇక్కడ వాడారు ఈ సినిమాలో, కాంతార సినిమాలో. సరే, వాడిన లిరికల్గా అండ్ విజువలైజేషన్గా మనకి ఈ సాంగ్ చాలా అటాచ్ అయిపోయింది. ఏ సాంగ్కి, ఏ ట్యూన్స్కి, ఏ క్రెడిట్స్ వాటివి, బట్ యూజ్ చేసే విధానం, ఒకచోట మనం ఇది విన్నా బట్ మ్యూజిక్ డైరెక్టర్ యూజ్ చేసే విధానం, దాన్ని అందించే విధానం మాత్రం డిఫరెన్స్. మనకి ఇక్కడ ఈ సాంగ్ వింటున్నప్పుడు కూడా అక్కడ ప్రదర్శించేటువంటి విజువల్లో ఒక డివైన్ అట్మాస్ఫియర్ కలిగి నిజంగానే ట్రాన్స్కి గురైపోయి ఆ ఎండింగ్ ఆఫ్ ది మూవీ కాబట్టి మనం అందులోంచి బయటికి రావడానికి కొన్ని రోజులు పడుతుందని చాలామంది చెప్తుంటే నేను అనుకోలేదు. ముఖ్యంగా ఇంకా కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కాస్తంత అనుభవం ఉన్న మా లాంటి వారికైతే ఈ పాటను మర్చిపోవడం చాలా కష్టం. ఎందుకంటే ఒకప్పుడు మార్నింగ్ రాగా అని సినిమా వచ్చింది, అందులో యశోద ఉందనాయకులతో అది విన్నాం మనం. ఆ సాంగ్ చాలామంది కూడా పర్ఫామ్ ఇచ్చారు, అందులో స్వరాస్ ఉంటాయి. సో ఆ సాంగ్ని ఎలాగైతే అభిమానం, సంగీతాభిమానం కల వాళ్ళందరూ కూడా మర్చిపోకుండా ఉన్నారో, సేమ్ యాజ్ ఈ సాంగ్ని మర్చిపోవడం, అందున రిషబ్ శెట్టి గారి నటనతో కూడిన ఈ సాంగ్ని మర్చిపోవడం చాలా కష్టం. నేను ఇటువంటి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పటి నుంచి. కర్ణాటక శాస్త్రీయ సంగీత రిలేటెడ్ అయినటువంటి మూవీ సాంగ్స్ ఎప్పుడైనా వస్తే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం వల్ల నా జ్ఞానం కూడా పెరుగుతుంది అని అనుకుంటూ నేను ఇవాళ ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. మొత్తంగా చూస్తే రిషబ్ శెట్టి గారి నటన, సాంగ్ అవుట్పుట్, ఆ రాగాల మేళవింపు, మూవీ చివర్లో మనల్ని ఉద్వేగానికి గురిచేసే ఆ అంశం ఏదైతే ఉందో, మొత్తంగా చూస్తే చిట్ట చివరిగా చెప్పేది మాత్రం వావ్ అని చెప్పక తప్పదు. ధన్యవాదాలు.